అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. వసంత ఏంటండి గుమ్మంలో నుంచి గావకేకలు పెడుతున్నారు? మ్యాటర్ తర్వాత చెప్తాను, ముందు స్వీట్ తీసుకో. ఏంటండి చాలా హుషారుగా కనిపిస్తున్నారు. నాకు ఉద్యోగం వచ్చిందో, ఐవ్ గాట్ ఎ జాబ్. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు కదా, కొత్తగా ఇప్పుడు రావడం ఏమిటి? అక్కడనే ఉంది ట్విస్ట్. పాత ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి కొత్త ఉద్యోగంలో చేరాను. కొత్త ఉద్యోగం, కొత్త ఆఫీస్, కొత్త జీతం. ఇంతకీ ఏ కంపెనీలో నుండి? కంపెనీ సంగతి తర్వాత, ముందు జీతం ఎంత అడుగు. ఎంత? జస్ట్ 45,000. 45,000? యా. అంతేకాదు, కన్వేయన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మిగతా పర్క్స్ ఎక్స్ట్రా అన్నీ కలిపి 65,000 దాకా వస్తుంది. 65,000? చాలా మంచి ఆఫర్ అండి. ఆఫ్ కోర్స్, నాలాంటి జెమ్కి జీనియస్కి ఎంత ఇచ్చినా తక్కువే అనుకో. ఇప్పటికైనా తెలిసిందా ఈ ఆనంద్ క్యాలిబర్ ఏంటో? మీ టాలెంట్ సంగతి నాకెందుకు తెలీదు, కాకపోతే అందుకు తగ్గ తిక్క కూడా ఉందనుకోండి. అయినా ఒక్కసారిగా జీతం డబుల్ అయిందంటే రియలీ గ్రేట్. అది సరే గాని అతి విలువైన మీ సేవల్ని ఉపయోగించుకోబోతున్న ఆ అదృష్టవంతులు ఎవరండి? ఐ మీన్ ఆ కంపెనీ పేరేంటండి? ఇట్స్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీయా? Yes. అది చాలా ప్రమాదకరమైన సంస్థ అండి. ఏ, ఆ కంపెనీ గురించి నీకు తెలుసా? A to Z తెలుసు. ఆ కంపెనీ ఎవరిది అనుకుంటున్నారు? మా సుహిత మేడం గారి చెల్లెలదే. అంటే సిస్టర్ కన్సర్. ఇంకే హ్యాపీ కదా? ఐఎమ్ సారీ, రెండు కంపెనీలకు అస్సలు పడదు. రైవల్ కంపెనీలు, రెండింటికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏమైనా ఆ కంపెనీ మనకొద్దండి, ఆ ఉద్యోగం అంతకన్నా వద్దు. అదేంటి వసంత? అవును, ఆ కంపెనీలో నేను ఇదివరకు పనిచేశాను. అక్కడ మనుషులు అంత మంచివాళ్ళు కాదు. పని ఉన్నప్పుడు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడి అవసరం తీరగానే వదిలేస్తారు. అలా రోడ్డున పడ్డవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే వసంత, అయినా వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే నాకేంటి? నా పని నాది, నా సర్వీస్ కావాలని వాళ్ళు నన్ను పిలిచారే, కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అదీగాక రెట్టింపు జీతం ఇస్తాను. నా ఎక్స్పీరియన్స్కి అంత జీతం ఎవరిస్తారు?
జీతము అవి బాగానే ఉన్నాయండి. నా భయం అంతా అక్కడున్న మనుషుల గురించే. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు వసంత. లేదండి, ఇవన్నీ ఎలా ఉన్నా మీరొక కంపెనీలో నేనొక కంపెనీలో పనిచేయడం వల్ల మరో ప్రాబ్లం కూడా ఉంది. ఏమిటి? కంపెనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ బయటకు వచ్చినా, ఒక కంపెనీకి రావాల్సిన బిజినెస్ వేరే వాళ్ళకు వచ్చినా, దానికి మనమే కారణమని అనుమానించవచ్చు. మనమే లీక్ చేశామని గొడవ పెట్టి మనల్ని బయటికి పంపించేయచ్చు. ఇట్స్ టూ మచ్. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మనం ఎన్ని అనుకున్నా ఒకటి మాత్రం గ్యారంటీ, వాళ్ళు ఇస్తామన్న జీతం వేరే వాళ్ళు ఎవరూ ఇవ్వరు. కాబట్టి నేను అవకాశాన్ని వదులుకోలేను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు అపార్థాలు అనుమానాలు నిజంగానే వస్తాయనుకుంటే, నువ్వు అక్కడ ఉద్యోగం మానే. టేరెన్స్ ద ప్రాబ్లం, అంతకన్నా వేరే మార్గం లేదు. ఏంటమ్మా నీ హడావిడి, పిల్లల్ని స్కూల్కి పంపించినట్టు తయారు చేస్తున్నా? కరెక్ట్గా చెప్పావమ్మా, చిన్నప్పుడు నువ్వు నాకు యూనిఫామ్ వేసి టిఫిన్ బాక్స్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి స్కూల్కి పంపించినప్పుడు నేనేమన్నా అన్నానా? నువ్వు నా బంగారు తల్లివి కదూ, అందుకని ఏమీ అనేదానివి కాదు. బుద్ధిగా చెప్పినట్టు విని స్కూల్కి వెళ్లేదానివి కదా. అందుకని నేనిప్పుడు ఏం చేసినా నువ్వేమీ అనకుండా బుద్ధిగా తయారై నేను చక్క ఆఫీస్కి వెళ్ళాలి, సరేనా? రచయిత్రివి, నీతో ఏం మాట్లాడగలను? సరే, నువ్వంతలా సరదా పడుతుంటే కాదనేది ఏముంది చెప్పు. నీ ఇష్టం, నువ్వెలా అంటే అలాగే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నావు కదా, నువ్వు మళ్ళీ పాత గౌరీదేవిలా దర్జాగా టీవీగా ఆత్మవిశ్వాసంతో ఆఫీస్కి వెళ్తే చూడాలని చిన్న కోరిక. ఆమోచన తీర్చుకొని పో. తప్పకుండానమ్మా, ఎవరి మాట అయినా కాదంటానేమో కానీ నీ మాట మాత్రం కాదన్ను. ఇప్పుడు చక్కగా నిండుగా బంగారు బొమ్మలా, కాదు కాదు మా బంగారు అమ్మలా ఉన్నావు కదమ్మా. వచ్చావు పెంచులమ్మా, నువ్వింకా ఏ హడావిడి చేయలేదేమిటా అనుకుంటున్నాను. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా, పైగా చాలా కాలం తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నది. దెట్టి తీయకుండా ఎట్ట ఉంటాను. ఆడోళ్ళ దిట్టి, మగోళ్ళ దిట్టి, ఇరుగు దిట్టి, పొరుగు దిట్టి, ఇంట్లో ఉన్న పాపిట్టోళ్ళ దిట్టి, అన్నీ పోవాలా. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. రామ్మా కూర్చో. ఈ కుర్చీలో నువ్వు కూర్చుంటేనే అందం. ఇప్పుడు మిసెస్ గౌరీ వర్ధన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మోహన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లా ఉన్నావు. నౌ గౌరీదేవి ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్. థ్యాంక్ యూ సీత. మళ్ళీ నేను ఆఫీస్కి వస్తాననుకోలేదు. నన్ను మామూలు మనిషిని చేసి కొత్త ఉత్సాహాన్ని నింపి మళ్ళీ సీట్లో కూర్చోబెట్టావు. ఇక్కడితో నీ హడావిడి అయినట్టేనా, నీ ముచ్చట తీరినట్టేనా? ముచ్చటైతే తీరింది, కానీ చెప్పాల్సిన జాగ్రత్తలు మాత్రం చాలా ఉన్నాయమ్మా. చెప్పు. నెంబర్ వన్, చాలా కాలం తర్వాత ఆఫీస్కి వచ్చానని పెండింగ్ పనులన్నీ మొత్తం క్లియర్ చేయాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ఓకే. రాత్రి వరకు ఆఫీస్లో ఉంటానంటే కుదరదు. టైంకి రావడం, టైం ప్రకారం పనిచేయడం, టైంకి ఇంటికి వచ్చేయడం, ఇది నీ టైం టేబుల్. ఓకే మేడం, అంతేనా? కాదు, అంతకంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. ఆఫీస్లో ఉండగా ఏ టైంకి ఏ మందులు వేసుకోవాలో నీ సెల్ఫోన్లో రిమైండర్లో ఫీడ్ చేసి పెట్టాను. దాని ప్రకారం మర్చిపోకుండా మందులు వేసుకోవాలి. జీ హుజూర్ మేడం. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతే, ఏమైనా గుర్తొస్తే ఫోన్ చేసి చెప్తాను. మరీ ఇంత కఠిన శిక్షణ?
మిలిటరీలో ఉండాల్సిందాని సుహిత. మరి నేను పని ప్రారంభించొచ్చా? విత్ ప్లెజర్. నేలకు కొట్టిన బంతి అదే వేగంతో పైకొచ్చినట్టు మళ్ళీ నీ పవర్ ఏంటో చూపెట్టాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా గౌరీ ఎప్పటికీ గౌరీ అని ప్రూవ్ చేయాలి. కృష్ణవేణి లాంటి వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడేలా మా అమ్మ ఇంకా ఎదిగిపోవాలి. ఐ విష్ ఇట్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సుహిత. మరి నేను వెళ్ళొస్తానమ్మా. తాళాలు తీయొచ్చు, కసుక్కున ఒక పోటీ పడవచ్చు. అవును, ఆ మధ్య ఎవరో నువ్వు చచ్చిపోయావన్నారు, ఇంకా బతికే ఉన్నావన్నమాట. అల్లూడిపోయే వయసు వచ్చిన పాత సినిమా హీరోయిన్ లాగా ఆ ముంతకొప్పు సీర కట్టు మానలేదన్నమాట. నాకేం వయసు మించిపోయిందని? నాకింకా 32గా. నేను అడిగేది పళ్ళ సంగతి కాదు, ఏళ్ల సంగతి. అవును, ఈ మధ్య కనపడ్డం మానేసావేంటి? ఎక్కడికి పోయావు? ఐఎమ్ ఇన్ సింగపూర్. సరదాగా హాలిడేస్ కని వచ్చాను. సింగపూరా, శ్రీకాకుళమా? ఆ సరేలే, ఎక్కడికి వెళ్ళినా కొంపలు ముంచడం, కాపురాలు పోల్చడం, ఇదేగా నీ పని? అందుకే వెళ్ళావా? పని మనిషివి, నీకు అంతకన్నా ఏం తెలుస్తుందిలే. నేను ఫారెన్లో బిజినెస్ చేస్తున్నాను. ఓహో, చెక్కుల మీద సంతకాలు పెట్టడం దగ్గర నుంచి గుడి దగ్గర చెప్పులు కాపురా కాయడం వరకు నీ జాతకం అంతా నాకు తెలుసు. సింగపూర్లో వ్యాపారం చేస్తున్నావో లేక చెప్పులే కడుగుతున్నావో? నీ బుర్ర అంతే పనిచేస్తుంది. గాడిదకు గంతపు చెక్కల విలువ ఏం తెలుస్తుందని బిజినెస్ గురించి నీకేం తెలుస్తుంది? నీకు చెప్పడం కూడా వేస్టే. అట్టాగా, అందుకే కాబోదు. వ్యాపారం తెలిసిన కొన్ని పెద్ద గాడిదలతో తిరుగుతున్నావు. వాట్ డు యు మీన్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమీ తెలియనట్టు ఎదవేసక లేక ఆ కృష్ణవేణితోనూ మిత్రముతోనూ తెగ తిరుగుతున్నావంట, ఏంటి సంగతి? కృష్ణవేణి మిత్ర వాళ్ళెవరు? చూడు వర్మ, ఆవలించకుండానే పేగులు ఎక్కటగలను నేను. నీ సంగతి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, గాని మీ అందరూ కలవడానికి కారణమేంటో చెప్పు. చూడు పెంచలమ్మ, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. వాళ్ళు బిజినెస్ మనుషులే, నేను బిజినెస్ మనిషిని కాబట్టి మేమే మేము కలుసుకుంటాం అంతేకాని నీలాంటి పని మనుషులతో కలిసి తిరగలేముగా. ఓహో అట్టాగా, పని మనుషులతో తిరగరు గాని ఆ పని మనిషి లేకపోతే ఒక్క పూట గడవదు మీకు. జుట్టుకు రంగు, మూతికి రంగు, ముఖానికి రంగు పులుముకుని దేశం మీద పలాదురుగా తిరగడం తప్ప కొంపలో ఒక్క పని చేసుకోలేరు. అది మీ బతుకు. సర్లే, ఇవన్నీ నాకెందుకు గాని మీ ముగ్గురు కలిసి మళ్ళీ ఎవరి కొంపన్న ఆర్పడానికి ఏమైనా కుట్రలు పంపుతున్నారా? అదే అదేం లేదు పెంచలమ్మ, ఎంతైనా మిత్ర నాకు దగ్గర చుట్టం కదా. తను నా పిన్ని అని కృష్ణవేణిని పరిచయం చేసింది, అందుకని కలిసినప్పుడల్లా పలకరించుకుంటున్నాను తప్ప లేకపోతే నాకేంటి అవసరం? ఆయన ఎక్కడ వాళ్ళెక్కడ? వర్మ, ఏవో అరికథలు చెప్తున్నావు. నువ్వు మంచిగా మర్యాదగా ఉంటే పర్వాలేదు. ఇది వరకట్లా ఏమన్నా ఎదో పనులు చేసినా, ఇంట్లో గొడవలు పెట్టినా, ఏ విషయంలోనన్నా తేడా వచ్చినా నా సంగతి తెలుసు కదా. నిన్నంత తేలిగ్గా వదలను. చూడు వర్మ, ఈ పెంచులమ్మ ఒక్కసారి చెప్తే 10 టీవీ ఛానల్లో చెప్పినట్టే కాబడతారు. Have understood the situation. An early response in this regard
విల్ బి గ్రేట్లీ ఎక్నాలెజ్డ్. అదోలా ఉన్నా, ఒంట్లో కానీ బాగోలేదా? పోనీ వెళ్ళి రెస్ట్ తీసుకో. అబ్బే, అదేం లేదు మేడం. మీతో ఒక విషయం మాట్లాడాలి మేడం. ఒకటి కాకపోతే 100 చెప్పు. నా దగ్గర సందేహిస్తావు ఎందుకు? చెప్పు. నేను ఈ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను మేడం. ఏంటి వసంత, ఉద్యోగం మానేస్తావా? అంత అవసరం ఏమొచ్చింది? జీతం చాలడం లేదా? వర్క్ లోడ్ ఏమైనా ఎక్కువైందా? లేదా మిత్ర కృష్ణ వెడి వాళ్ళు ఏమైనా అన్నారా? అదేం కాదు మేడం. మరి మా ఆయన నేను చెప్తున్నా వినకుండా మిత్ర వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యారు. అందుకని నువ్వు ఇక్కడ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నావా? మీ ఆయన అక్కడ పనిచేయడానికి, నువ్వు ఇక్కడ పని మానేయడానికి సంబంధం ఏంటి? ఉంది మేడం, ఒక రకంగా మనవి రైవల్ కంపెనీలు. పైగా మిత్రకి నా మీద పీకల దాకా కోపం ఉంది. బిజినెస్కి సంబంధించి రేపు ఏమైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ లీక్ అయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అవి మా వల్లే జరిగాయనే అనుమానం రావచ్చు. అలా మన మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇన్నాళ్లుగా మీరు నా మీద చూపించిన అభిమానం, పెంచుకున్న నమ్మకం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు మేడం. నోనోనో, ఏంటిది వసంత, డోంట్ బీ చైల్డిష్. ఆయన అక్కడ ఉద్యోగంలో చేరారో లేదో అప్పుడే ఇంతలా ఆలోచిస్తున్నావా? చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. లేదు మేడం, మిత్ర కృష్ణవేణిల సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి అలా జరగడానికి ఎంతైనా అవకాశం ఉంది. అలాంటి ప్లాన్ ఏదో వేసి మన ఇద్దరిని విడగొట్టడానికే వాళ్ళు మా ఆయనకు ఉద్యోగం ఇచ్చారేమోనని నా అనుమానం. మై గాడ్, నువ్వు అంత దూరం ఆలోచించి మాట్లాడితే ఇంకా నేనేం చెప్పాలి? ఎందుకో తెలియదు కానీ నా మనసుకి ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అందుకని ఆయన అక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వద్దని కూడా చెప్పాను. కానీ ఆయన మాత్రం ఇందులో తప్పేముంది, మన జాగ్రత్తలో మనముంటే ఏ ప్రాబ్లమ్స్ రావు అని నా మాట తేలిగ్గా కొట్టిపారేసి అక్కడ జాయిన్ అయిపోయారు. గుడ్, చాలా మంచి పని చేశారు. తెలివైన వాళ్ళెవరైనా అదే పని చేస్తారు. అదేంటి మేడం అలా అనేశారు? ఆ కృష్ణవేణి మిత్రుల గురించి మీకు బాగా తెలుసు కదా. మై డియర్ వసంత, వాళ్ళిద్దరి గురించి నీకంటే ఎక్కువగా నా ఆత్మీయురాలు, స్నేహితురాలు, సన్నిహితురాలు, శ్రేయోభిలాషి వసంత గురించి నాకింకా బాగా తెలుసు. అయినా రేపేదో జరుగుతుందని వాళ్ళకి భయపడి ఉద్యోగం మానేయడంలో అర్థం లేదు. అంత అవసరం కూడా లేదు. వాళ్ల గురించిన నిజాలు తెలిస్తే మీ వారే అక్కడ ఉద్యోగం మానేస్తారు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు బాధపడుతూ ఆయన్ని బాధపెట్టకు. అయినా నీకే ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, అదెప్పుడూ మర్చిపోకు. మీరు ఆ మాట అన్నారు చాలు మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి ఈ లెటర్ కాపీలు పంపించేస్తాను. దట్ ఈస్ ద స్పిరిట్, వసంత్ అంటే అలా ఉండాలి.